నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. కొట్టు చప్పట్లు ఒకసారి. ఇప్పుడు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? ప్రియమైనటువంటి వాడంటే స్నేహితుడు ఎవరో దేవుని దృష్టిలో ప్రియుడే కదా. ఇప్పుడు అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు సాక్ష్యమిస్తాడు, అతడు నా స్నేహితుడు అంటే నాకు ప్రియుడు, ప్రియమైన వాడు. మంచి సాక్ష్యం. హల్లెలూయా. ప్రియులారా, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నామో చూడండి. ఎందుకు ఇతన్ని ఇలా అన్నాడు? అతనికి పేరు కూడా వచ్చిందట, అతనికి పేరు కూడా వచ్చిందట. అబ్రహాముకి దేవుని స్నేహితుడని పేరు. యాకోబు రాసిన పత్రిక 2:23 ఆయనకి ఆ పేరు వచ్చిందట. ఇప్పుడు మనకేం పేరు వచ్చింది? ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు వస్తుంది, అవునా కాదా? ఏం పేరు వస్తుంది? త్రాగుబోతు, మంచి నిక్ నేమ్ కదా. ఒక్కొక్కడికి ఆడా ఆడు తిరిగిపోతు, ఆడికి ఒక సూపర్ నిక్ నేమ్. ఈడ పేకాట్లో పండిపోయాడు, వాడ బెట్టింగ్ మాస్టర్, ఈడ ఆన్లైన్ ప్యాకాట్ బ్యాచ్. ఇది దాని మమ్మీయా డమ్మ్యా రమ్మి 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 ఆడినటువంటి వాళ్ళందరూ డమ్మీలు అయ్యారు. నిన్న కాక మొన్న ఒకటి చెప్పి ఒక సిస్టర్ చెప్పింది నాతో, 14 లక్షలు పోగొట్టాడంట ఆ మూర్ఖుడు. సామాన్యమైనటువంటి వాడు, ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లడు, ఎవరికి చెప్పకుండా వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఆన్లైన్లోనే ఆడాడు. ఇది ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఆన్లైన్లో పైకి రావాలని. కొంపలు కోల్చరాదు, బ్యాంకులు దోసుకో, ఒకేసారి డబ్బులు పైకి వస్తాయి. వాడు చెప్పే, వాడు మాట్లాడే మాటలకి అక్కడ ఆన్లైన్లో లోన్ తీసుకొని, ఆ లోన్ తీసుకున్నటువంటి దాన్ని ఇడిచ్చబిడిగా ఖర్చు పెట్టేసి, వాడు మాట్లాడుతున్న ప్రతి మాటకి ఇడిచ్చిన కొన్ని బయడేటా ఉంటుంది. ఈడి భారీ ఫోటోలు లేదంటే ఈడి యొక్క చెల్లెలది అక్కదో మొత్తం బయట తీస్తున్నాడు, తీసి ఫోటోలు మార్చేస్తాడు, ముఖాలు మార్చేసి పెట్టేస్తాడు బొమ్మలో. తట్టుకోలేక భయంకరమైనటువంటి టార్చర్ అంటది, చచ్చిపోతున్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క నిక్ నేమ్ ఉంటుంది లోకంలో. నీకేం పేరుంది? ఇతడు దేవునితో నడుస్తున్న స్నేహితుడనే పేరు సంపాదించగలిగితే హల్లెలూయా. నువ్వెంత ధన్యుడివో ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? లోక స్నేహము దేవునితో వైరమని నీవు ఎరగవా అంటాడు. దయచేసి గమనించండి, దేవునికి స్నేహితుడు అవడానికి నేను ఎక్కువ చెప్పను కానీ 3 కారణాలు చెబుతాను. నంబర్ 1, అబ్రహాము దేవునికి స్నేహితుడు అవ్వడానికి మొదటి కారణం ఏమిటంటే దేవునికి లోబడ్డాడు అతడు. హల్లెలూయా. దేవుని మాటకు లోబడ్డాడు. ఇప్పుడు లోబడనలనేటువంటి వానికి శ్రమలు వస్తాయా ఆశీర్వాదాలు వస్తాయంటారా? ఎన్నిసార్లు చెప్తున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఏం లేదండి. దేవుని మాటకు లోబడితే ఆ దీవెను నువ్వు ఖచ్చితంగా అనుభవించగలవు. ఒక చిన్న మాట చెబుతాను మీకు. ఒక అమ్మాయి ప్రభువుని నమ్ముకుంది, వాళ్ళ భర్త రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా భర్తను రక్షించు నాయన, నా భర్తను మార్చు నాయన అంటుంటే ఆడికి నచ్చట్లా. ఏయ్, మార్చేదేంటి నన్ను, పళ్ళు రాలిపోతాయి అనుకున్నావా అన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలందరూ అదే కదా ప్రార్థన చేస్తారు. సరే, రోజు ప్రార్థన చేస్తుంది. ఆడు ఏం చెప్పాడంటే, నీ దేవుడు మాట్లాడతాడు అన్నావు కదా, నాతో మాట్లాడు మనం, అప్పుడు మారుతాను అన్నాడు. అప్పుడు నీ చావేం ప్రార్థన చేసిందంటే, ప్రభువా నా భర్తతో మాట్లాడిన ఆయన, నువ్వు మాట్లాడితే మారిపోతాడంట ప్రభువా. సౌలు పౌలుగా మీరు మాట్లాడి సౌలు పౌలుగా మార్చావు తండ్రి, ఎంతో మనతో మాట్లాడావు నాయన, మా ఆయనతో కూడా మాట్లాడి ప్రభువా, ఇదే ప్రార్థన చేస్తుంది. సరే, ఒకరోజు తెల్లారగట్ల, అంటే తెల్లారగట్ల 3 గంటలకి తన భర్త దగ్గరికి వచ్చి, ప్రభు ఏయ్ సిగరెట్ వెలిగించమాక అన్నాడు. సిగరెట్ వెలిగించమాక అన్నాడు అనేసి వెళ్ళిపోయాడు. వీడికి అది శత్రుగా అనిపించింది. ఆటలో ఏమే మేరీ రా అన్నాడు. నీ దేవుడు నాతో మాట్లాడాడే అన్నాడు. దేవుడు మాట అంటే ఒకడుక, అది కూడా శత్రుయే. ఏమయ్యా
నా దేవుడు మాట్లాడాడా, ఏం మాట్లాడాడయ్యా, నితే ఏం మాట్లాడాడా, ప్రభు మాట్లాడతాడని తెలుసయ్యా అన్నది. సిగరెట్ తాగద్దన్నాడు. అంటే అంటే సిగరెట్ ఆయన తాగొద్దండి నా పాల, ఏం మాట్లాడకూడదు దేవుడు అని ఎగత. అయ్యా అట్లా మాట్లాడు మాకయ్యా, దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా, నిన్ను ఎంత ప్రేమిస్తే నువ్వు సిగరెట్ తాగొద్దు అన్నాడయ్యా, మరి నీకేం రోగం వచ్చిపోతావా, అందుకని ఆపమన్నాడయ్యా అని భార్య సహజంగా చెప్పింది. ఏడుదేవు కానీ యథముఖం వెళ్ళి కాపీ పెట్టరాపో, సిగరెట్ తాగకుండా ఎలా ఉంటామే, చూశారులే సంబడం. కన్నీళ్ళతో వెళ్ళి ఓ దేవా, నిన్ను నువ్వు తగ్గించుకొని పరలోకాన్ని నిడిచి నా భర్త కొరకు వచ్చావయ్యా, ఈ మురుకుడేమో ఇంటర్లేదు నాయన, లోబడట్లేదు బేబువా అని టీ పెడుతుంది. టీ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఈడేం చేశాడు, ఆ మంచం పక్కనే టేబుల్ ఒకటి ఉంది, ఇనపు టేబుల్, అప్పట్లో ఇనపు టేబుల్ ఉంటాయి కొన్ని, ఇనపు టేబుల్ మీద సిగరెట్ పెట్టుంది, అగ్గి పెట్టి కూడా ఉంది. ఇక దీన్ని తీసుకోవడానికి మనోడు తప్పును చేయిబెట్టి ఇక వెలిగించాల. చేయి పెట్టిన వెంటనే గిల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 
వచ్చినానుగా. వచ్చరికి ఆమెకు అర్థమైపోయింది. ఏంటంటే ఒక వైరు తెగిపోయి అయ్యన బల్లాకి కనెక్ట్ అయ్యి ఉంది. ఈ మేధావుకి అది అర్థం కాల. సృష్టికర్త అయిన దేవుడు ఆ తల్లి ప్రార్థన ఆలకించి ఆమె ఎదవరాలు కాకూడదని, దిక్కులేని వారు కాకూడదని తనను తాను తగ్గించుకొని కుక్క కొరకు, ఈ వీధి కుక్క కొరకు దేవుడు తగ్గించుకొని వస్తే వీరికి నీ దేవుడు సిగరెట్ తాగొద్దన్నాడే, అక్కడప్పుడు చచ్చాడు. చతుర్లు ఆ దేవుడు మాట్లాడితే ఎవరనుకున్నారు, అల్లాటప్పుడు దేవుడు అనుకున్నావా ఏంటి, నాకు అర్థం కాదు. నాకు కొబ్బరికాయ కొట్టలేదేనో, కోని కోయలేదని అలిగే దేవుడు కాదేనా? నువ్వు మారలేదని బాధపడే దేవుడు మహోన్నతుడు. నువ్వు కానికి ఇవ్వలేదు, నువ్వు నాకు అట్టిపళ్ళు పెట్టలేదు, నువ్వు నాకు మిచ్చల ప్యాకెట్లు పెట్టలేదు, ఏంటి నాకు మొక్కున్నావు అప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టుకొని పెట్టుకుంటానని నా మాయలే ఇవి చెప్పే దేవుడు కాదు. ఈయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అండి. ఇది తెలుసుకున్న అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడట. నువ్వు లోబడేల్చావా, గర్విష్ఠుడివై తిరిగేల్చావా నీ ఇష్టం. ఎంత ఎంతకాలం చెప్పాడు, ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నావు నా కుమారుడా నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. క్యాజువల్గా తీసుకుంటున్నావు, క్యాజువల్గా తీసుకుంటున్నావు. ఎంతకాలం తీసుకుంటావు, ఎన్ని రోజులండి? అంతసేపు కనబడి కొంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన లేదేది శాశ్వతం. స్తోత్రం చెప్పండి. అవునా కాదా? ఇంకొక మాట చెబుతాను. ఇతడు ఎందుకు దేవునికి స్నేహితుడయ్యాడంటే దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించే బుద్ధి ఆయన దగ్గర ఉంది. స్తోత్రం చెప్పాలి. ఆయనకు చక్కటి అందగత్తె భార్య ఉంది, ఉందా లేదా? అరే ఆ వయసులో కూడా ఆడెవడో సైతాన్ గాడి అమ్మాయి అందంగా ఉందని చెప్పి పిలిచుకెళ్ళిపోయాడండి. 85 సంవత్సరాలు దగ్గర దగ్గర వస్తుంటే ఆమెను తీసుకెళ్ళాడంటే ఆమె ఎంత చక్కటి బిడ్డ ఒకసారి మీరు ఆలోచించండి. మహాతల్లి పతివర్తమ్మ ఇంత అందగత్తెగా ఉన్నటువంటి భార్యని ప్రేమించలేదు, ఆమె కంటే ప్రేమించలేదంటే అది వేరు. మరలా రెండో స్థానం భార్యకి ఎన్నో స్థానం, రెండో స్థానం. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్కడు సేవకి వెళ్ళేవాడికి కానీ ఆవిడ ఫోన్ చేసి హలో ఎక్కడికి సువార్తకి వెళ్తున్నా ఇంటికి వచ్చే ఈరోజు రమ్మంటావా వచ్చేస్తున్నా వెళ్ళిపోతాడు. సువార్త ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. అసలు భార్య అలిగితే ప్రపంచం పోలా. ఏమనుకోవద్దు, నేను భార్యను ప్రేమించొద్దు అంటలేదు, నాకు మాత్రం భార్య పిల్లలు లేరా? స్తోత్రం చెప్పండి. ఒకసారి ఆయన ఎవరో కూరగాయలు పాస్టర్ గారు లేనండి అయ్యా, ఆయన ఎవరో కూరగాయలు తేటానికి వెళ్ళాడంటే భక్తుడిని తీసుకొని వస్తానని 6 నెలల దాకా రాలేదంట కుర్రోడు.
ఏం ఎదురు చూస్తుంది? ఆమె తెలిసిన బుద్ధి, ఈయనకు సువార్త పిచ్చి పట్టిందని. తర్వాత అప్పుడు వచ్చాడంటే, ఎక్కడికి వెళ్ళావు అంటే, ఏం లేదే మార్కెట్కి వెళ్ళాను, అందరు నశించిపోతున్నారే, సువార్త చెప్పుకుంటా అలా 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 వెళ్ళిపోయాను, ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చింది వచ్చాను అన్నాడంట. మా వాడికి సువార్త 6 నెలలకోసారి కూడా గుర్తు రావట్లా. హల్లెలూయా. 6 నెలలకోసారి ఒకసారి గుర్తు రావట్లేదండి. అంత ప్రేమ దేవుడు అంటే, దేవుని సేవ అంటే. ఏ దావీదో ఎక్కడున్నావురా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సువార్త పిచ్చి పట్టాలా? దేవుని పిచ్చి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే దేవుని పని పిచ్చి పట్టాలి. నీకు పని పిశాచి అయిపోవాలి, అంతే కదండి. ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలంటే వాడికి వ్యాపారంలో పిశాచిగా మారిపోతున్నాడు. ఎన్ని గంటలకు లేస్తాడో, ఎంత నిద్రో, ఏంటో అనవసరం. ఆ గుండె ఆయన ఒక ఆయన ఉన్నాడు చూడు, లలిత జ్యువెలర్స్. ఆయన ఆయన ఇంటర్వ్యూ నేను విన్నానండి, బలినొచ్చాడు నాకు ఆయన. హల్లెలూయా. ఎంత అలా కష్టపడేవాడండి. ఎవరైతేనే అతను చూసి సిగ్గు తెచ్చుకోవాలో మనకు అనిపించింది నా మట్టుకు నాకు. ఎందుకంటే అతను ఇప్పటికీ రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రపోతాడట. ఈరోజు ప్రజెంట్ ఈరోజు 2 గంటలు నిద్రపోతాడు ఆయన. వాళ్ళ అమ్మగారు కొంచెం ఈ చెవులు ఇస్తే దాన్ని 4 భాగాలు చేసి చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న వస్తువులు తయారు చేసి నెల్లూరు నుండి చెన్నై వెళ్ళి ఒక సేటు గారి దగ్గర, అది కూడా లలిత సూపర్, అది లలిత జ్యువెలర్సే, అక్కడ అమ్మి ఇక ఈయన మళ్ళా డబ్బులతో మళ్ళీ ఇంకేది కొనుక్కొని అలా వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి దాన్ని కొనేశాడు. ఇప్పుడు దాన్ని కొని ఏం చేశాడు తెలుసా? ఆ రోజు నా దగ్గర చిన్న చిన్న వస్తువులు నాకు కొని నన్ను నిలబెట్టిన మహానుభావుడని ఆ లలిత జ్యువెలర్స్ ఓనరు ఆయన దగ్గర నుంచి దీన్ని కొనుక్కొని కౌంటర్లో మీరు కూర్చుంటానంటే కొంటానన్నాడట. అంటే నువ్వు అమ్మావు, నువ్వు అవమానం పాలవ్వకూడదు, నేను నీకంటే గొప్పవాడిని అవ్వకూడదు, నేను నువ్వు బ్రతుకున్నప్పుడు నువ్వే ఉండాలి గొప్పగా, ఆ కౌంటర్లో నువ్వే ఉండాలి. కృతజ్ఞతలు సార్, మీరు నాయకుడే, మీరు గొప్పోడే, నేను మీకంటే గొప్పోడిని కాదు, నేను కొనొచ్చు కానీ నువ్వే దానికి నాయకుడు అని పెట్టేశాడట. మీకు అర్థమైందా? ఎంత కృతజ్ఞత. ఒక అన్యుడి దగ్గర నుంచి కూడా నేర్చుకో ఇదంటా నేను విని ఆశ్చర్యమైంది. అరే బాబు, లోకంలో కూడా ఒకడు ఎందుకు పైకి వస్తాడు? తన వ్యాపారాన్ని పిచ్చిగా ప్రేమించాడు కనుక తనలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు నేను దేవుని బిడ్డలవి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అంటున్నాను నేను. ఏంటి అలా చూస్తున్నారు? నీకొక్కడై ఉన్న నీ కుమారుడిని నాకు బలిగా ఇచ్చేస్తావా అన్నాడు. ఇచ్చేశాడా? ఇచ్చేశాడా లేదా? ఆదివారం దేవుణ్ణి ప్రేమించేవాడు పెళ్ళికెళ్తాడా? దేవుణ్ణి ప్రేమించేవాడు తద్దినాలకి దినాలకు వెళ్తాడండి. మీరు వినండి, అతడు నా స్నేహితుడు, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంకా చెప్పనా? అబ్రహాము దేవునితో నడిచాడట, స్తోత్రం చెప్పాలి. కష్టాలు, నష్టాలు, ఇరుకులు, కరువులు, ఇబ్బందులు ఎన్నో వచ్చినాయి, కానీ దేవునితో నడవడం మాత్రం ఎన్ని కూడా ఎక్కడ అడ్డొచ్చినట్టు కనిపించు. అవునా కాదా? అరే ఈయన భార్యను ఒకటి తీసుకుని వెళ్ళిపోయాడండి. ఇప్పుడు మనమైతే ఏం చేసేవాళ్ళం? దేవా నువ్వు ఉన్నావా అప్పేబువా, ఉంటే నా వాడు అక్కడే రావాలి కదా అప్పేబువా గుండెకి అంటావా అనవా? అవమానం కదా. ఎంత అవమానం అండి. సరే, ఏం జరగలేదు, ఏం జరగలేదు, మహానుభావుడు ఆయన కాపాడాడు, వేరే సంగతి. అరే ఎన్ని కష్టాలండి అతని జీవితంలో. దేవుడితో నడవడం ఎక్కడైనా బ్రేక్ అయ్యాడా, ఆగాడా? స్తోత్రం చెప్పాలి. అందుకన్నాడు, ఇతడు నా స్నేహితుడు, స్తోత్రం చెప్పాలి. అందుకనే ఇతన్ని గొప్ప ఆశీర్వాదం ఏమిచ్చాడు చెప్పనా? నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటావు. నీ సంతానం ఎంతగా దీవించబడిందంటే ఈ ఆశీర్వాదం నీతో కట్టవదు. నీ గర్భాన పుట్టబోతున్న నీ సంతతిలో నుండి అన్ని చనులు అనేకులకి రక్షణ వచ్చిందన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఆశీర్వాదం వచ్చిందని ఇప్పుడు గమనిస్తే అతడు ఆశీర్వాదకరంగా బ్రతుకుతాడు, అతను అడుగుపెట్టిన స్థలం కూడా ఆశీర్వాదకరంగా మారింది. కారణం ఏమిటి? అతనితో సహవాసం చేశాడు. దేవుళ్ళో ఉన్నటువంటి అభిషేకం, దేవుళ్ళో ఉన్న ఆశీర్వాదం
నిజంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి చిన్న దేవుళ్ళలాగా మారిపోయాడు అనిపించింది కొన్నిసార్లు. స్తోత్రం చెప్పాలి. బుల్లి దేవుడు అయిపోయాడు అబ్రహాం అంటే దేవుడు మన ఇంట్లో అడుగు పెడతాడో లేదు కానీ అబ్రహాం అడుగు పెడితే ఆశీర్వాదమే. స్తోత్రం చెప్పాలి. నేను దేవుడు అని ఎందుకంటున్నాను మీరు గమనించాలి. మీరు దైవములు అంటాడు. దైవములు మనం దైవాలు ఎప్పుడు అవుతామంటే దేవునితో నడుస్తున్నప్పుడు ఆ సహవాసములో మన మన మాటలో పవర్ వచ్చింది, మన ప్రవర్తనలో పవర్ వచ్చింది. యేసునామంలో దయ్యం వెళ్ళిపోతుందంటే ఆ పవర్ ఎక్కడుంది? మనలోనే ఉంది కదా. స్తోత్రం చెప్పాలి. అంటే గమనించండి ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమంది దేవునికి స్నేహితులు అవ్వాలనుకుంటున్నారు. హల్లెలూయా.